మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మాకు వచ్చినాయ్యా, మా పెద్ద కొడుకులాగా మమ్మల్ని చూస్తున్నారయ్యా అని చెప్పి అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ చెప్తూ ఉంటారు. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ప్రతి గడపకి వెళ్తున్నాం, పథకాలు అన్నీ కూడా వస్తున్నాయి. అక్కడక్కడ రాని వాళ్ళన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా పథకాలు వచ్చే అధికారుల్ని, వాలంటీర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి మేము తిరుగుతున్నాం. ఇది రెండు రోజుల్లో మొదలుపెట్టి చేస్తున్నాం. నిన్నైతే బాగా స్పందన ఉంది, ఇప్పుడే మొదలుపెట్టాం. ఒక 10 ఇళ్ళ దాకా ఇప్పుడు చేయడం జరిగింది. అక్కడక్కడ ఇంకా కూడా కొంతమందికి ఇల్లు కావాలి, ఇంకా కొంతమందికి నీళ్లు కావాలని చెప్పి మా దృష్టి తీసుకొస్తాం, నోట్ చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి పరిపాలన దేశంలోనే ఈ ముఖ్యమంత్రి అందినన్ని సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయి. మేము మాకు తెలిసిన తర్వాత మా పెద్దవాళ్ళకి కానీ మాకు కానీ ఇన్ని సంక్షేమ పథకాలు తలుపుకుంటే 1వ తారీఖు పింఛనిచ్చిన భాగ్యం మేము చూడలేదు. ఇప్పుడైతే 1వ తారీఖు పొద్దున్నే వచ్చి వాళ్ళని మా చేతిలో పింఛన్ పెడితే మా ఆనందానికి అదులు లేకుండా పోతున్నాయి. అమ్మఒడి కావచ్చు, వసతి దీవెన, విద్యా దీవెన, అందరికీ ఇల్లు. అక్క చెల్లెమ్మలు అయితే చాలామందికి మాకు ఇల్లు చేయాలా, ఆ అక్క రాకపోయి చెప్తున్నారు, వాళ్ళు కూడా నోట్ చేసుకుంటున్నారు. కనుక చుట్టుపక్కల మేము లేఅవుట్ వేసాం. ఏ లేఅవుట్లో కాబట్టి ఆ లేఅవుట్లో కూడా అక్క చెల్లెమ్మలకి రాని వాళ్ళకి ఇల్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల పర్యటనలో మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఓటేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. దానికి కారణం సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు మా జీవితాలు మార్చినాయి. ముఖ్యంగా తోబుట్టులు అయితే అక్కడక్కడ మేము అడిగినప్పుడు ఈ డబ్బులతో మేము తిల్లకొట్టు పెట్టుకున్నాం,